ఆటో వెనకాల ముదిరాజన్ రాస్తుంది. ఆయన ఆటో డ్రైవర్ గారు సొంత ఓనర్ అయి ఉండొచ్చు. ఆటో వెనకాల ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఫోటో ఉందండి. పక్కన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంది. నాకు ఇద్దరు ఇష్టమేనండి. ఛత్రపతి శివాజీ గారు అంటే ఏంటో అన్నది మనం బుక్స్లో చదువుకున్నాం. ఆయన ఎంతమంది డివోటీగా కొలుస్తారు, ఆయన వాల్యూ ఏంటి అన్నది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడ కూడా అలాగే కొలుస్తారు. అంత మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. నేను ఇద్దరిని కంపేర్ చేయట్లేదండి. ఒక మంచి ఛత్రపతి శివాజీ లాంటి గ్రేట్ లెజెండరీ పర్సన్ పక్కనే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పెద్ద స్టార్ హీరోని పెట్టడం అన్నది, ఎన్నో సిమిలర్ క్వాలిటీస్ మ్యాచ్ అయితేనే ఎవరైనా అంతట లెవెల్కి కనెక్ట్ అవుతారు. ఆ కనెక్టింగ్ ఒక ఆటో క్యాబ్ డ్రైవర్ గారు పెట్టుకున్నారని చెప్పేసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. వెంటనే చిన్న వీడియో చేసి నేను దాని మీద చిన్న కామెంట్ కూడా నేను ఇచ్చాను. నేను ఐ ఫీల్ ప్రౌడ్ అండి. నేను పవన్ కళ్యాణ్ గారిని లైక్ చేస్తాను అన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను బాగా లైక్ చేసి హీరో చిరంజీవి గారు అయితే పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ ద్వారా ఆయన పొలిటికల్ డెప్త్ మీనింగ్, ప్రజల గురించి ఏం చేయాలన్న దాని గురించి ఆయనకున్న విజన్ కానీ, ఆయనకున్న రియల్ ఫీలింగ్స్ కానీ, వాట్ నెక్స్ట్ 20 ఇయర్స్ అన్న దాని గురించి పబ్లిక్ గురించి ఆలోచించడం కానీ అన్నీ కూడా ఏంటంటే నన్ను బాగా ఆలోచించే విధంగా ఉంటాయి. సార్, మనకున్న లిమిట్స్ని బట్టి మనం ఆయనకి డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోవచ్చు, ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ. కానీ ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మీకు షేర్ చేయడం ద్వారా ఆయన అంటే ఏంటో అన్నది ఏంటంటే మాస్ లెవెల్లో ఆయనకున్న ఇమేజ్ ఎలా ఉందో చెప్తున్నాను. ఇది హైదరాబాద్లోనండి. ఆయనకి ఓట్ బ్యాంక్ లేదు, 1%, 2% అన్న ఒకప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు అందరూ కూడా తర్వాత 9%, 7% వచ్చిన తర్వాత ముక్కు మీద వేలేసుకున్నారు. కానీ ఈ సర్క్యులేషన్లోని ఫ్యాక్ట్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన చాలా ప్రాక్టికల్గా ఉన్న మనిషి నిజంగాను. అటువంటి రియల్ హీరోని రియల్ హీరో లెవెల్ నుంచి మనకు రావడం అన్నది మన అదృష్టం. ఆయనకి అంత మాస్ ఇమేజ్ ఇచ్చిన చిరంజీవి గారి ఫ్యామిలీ, అంటే పర్టికులర్గా చిరంజీవి గారి ఫ్యామిలీకి నేను చాలా హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ముందు ముందు ఇంకా మంచి మంచి పనులు చేయాలి, అందరికీ కూడా మంచి చేయాలి. ఆయన చేసే పనుల్లో ఏంటంటే అందరికీ మంచి జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్స్ ఖచ్చితంగా మాకు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చిన్న విన్నపం అండి ఆయన గురించి చేస్తున్నానండి.